ఈ సమస్త జీవరాశులను దేవుడే సృష్టించాడని, అందులో మానవుడు ప్రత్యేకంగా సృష్టించబడ్డాడని, మానవులలో బానిసలు, రాజులు, పేదవారు ఇలా విభిన్న వర్గాలు సృష్టించబడ్డాయని నమ్మిస్తూ మతం పేరుతో మనిషిని మనసే దోచుకుంటున్న తరుణంలో తన సిద్ధాంతంతో దేవుడినే సవాలు చేశారు ఈ వ్యక్తి. ఈయనే చార్లెస్ డార్విన్. 1809 ఫిబ్రవరి 12 ఇంగ్లాండ్లో జన్మించారు డార్విన్. జీవ పరిణామం అనే అంశం తాతగారైన ఎరాస్మస్ డార్విన్ నుండి వారసత్వంగా పొందారు. డార్విన్కి బాల్యం నుండి విభిన్న రకాల జీవుల శారీరక నిర్మాణాలు, వాటి లక్షణాలపై తెలుసుకోవాలనే ఆసక్తి ఉండేది. ఈ ఆసక్తి అతనిని ఈక్వడార్ దేశానికి దగ్గరలో ఉన్న గెలాపగస్ దీవులకు వెళ్ళేలా చేసింది. ఈ దీవిలో ఉన్న ఎన్నో వైవిధ్యకరమైన జీవులను డార్విన్ క్షుణ్ణంగా గమనించడం జరిగింది. ఈ జీవులు పూర్తిగా మిగతా భూభాగంలోని జీవులకు విభిన్నంగా ఉండటమే కాకుండా ఇవి పరిణామ దశకి ముందు దశలో ఉన్నట్టు డార్విన్ గమనించారు. ఈ జీవులను ఆధారంగా చేసుకున్న డార్విన్ జీవ పరిణామ సిద్ధాంతాన్ని ఆరిజిన్ ఆఫ్ స్పీసెస్ అనే గ్రంథం ద్వారా ప్రపంచానికి అందించారు. ఈ సిద్ధాంతం ప్రకారం ఏకకణజీవి, బహుకణజీవి, జల, ఉభయ, భూచర జీవులు వరుస క్రమంలో కాలక్రమేణా పరిణామం చెందుతూ ఏర్పడ్డాయి. ఈ సిద్ధాంతానికి ఉదాహరణగా గెలాపగస్ దీవుల్లోని జీవులను ఆధారంగా చూపించారు డార్విన్. పరిణామం అనేది ఒక రోజులో జరిగింది కాదని, అది కొన్ని వేల సంవత్సరాల నుండి జరుగుతూ వచ్చిందని ప్రకటించారు. మానవుడు నియాంతల్ అనే కోతి నుండి నేడు ఈ స్థాయికి రూపాంతరం చెందినట్టు తన సిద్ధాంతం ద్వారా ప్రపంచానికి తెలిపారు. దీనితో ఆనాటి మత ఛాందస్వాదులకు డార్విన్ సిద్ధాంతం ఏమాత్రం నచ్చలేదు. ఈ సిద్ధాంతాన్ని విజ్ఞాన శాస్త్ర ప్రపంచంలోకి రాకుండా ఎన్నో అడ్డంకులు సృష్టించారు. అయితేనే అరచేతితో సూర్యుని ఆపలేనట్టు విజ్ఞాన శాస్త్ర ఉప్పుని ఆపలేకపోయారు. నిజానికి డార్విన్ సిద్ధాంతం జీవ పరిణామానికే సంబంధించినప్పటికీ సూక్ష్మంగా చూస్తే సర్వమానవ సమానత్వాన్ని సూచిస్తుంది. అందరికీ ఒకటే మూలం అన్న భావన బలహీన వర్గాల వారిలో చైతన్యాన్ని నింపేలా చేసింది. తర్వాత కాలంలో వచ్చిన ఎంతోమందికి స్ఫూర్తినిచ్చింది. అందులో ముఖ్యులు కార్ల్ మార్క్స్. మార్క్స్ తన దాస్ క్యాపిటల్ గ్రంథాన్ని డార్విన్కి అంకితం ఇచ్చినట్టు చెప్తారు. ఈ విధంగా ఎంతోమందిని ప్రభావితం చేసిన డార్విన్ శాస్త్ర జగత్తులో ఒక ధృవతారగా నిలిచిపోయారు. డార్విన్పై ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేపు మరొక అంశంతో మీ ముందుకు వస్తాను. మన ఛానల్ ద్వారా ప్రపంచంలో ఉన్న విజ్ఞాన శాస్త్రాలన్నీ మీ ముందుకు తీసుకురావడం జరుగుతుందండి. మీకు ఖచ్చితంగా ఈ విషయాలన్నీ కూడా నచ్చుతాయని భావిస్తున్నాను. నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.